ఇంకెంత దూరం బాబు? సార్ దగ్గరికి వచ్చేసాం సార్. ఇంత దూరం వచ్చినందుకు ఏమైనా ఫలితం ఉంటుందా? సార్ ఫోటోలో చూసిన దానికంటే సూపర్ ఉంటుంది సార్. అవును, పేరేదో అన్నావు? శీలావతి సార్. ముసుకు ముసుకు చీకటిలో మల్ల తోట వెనకాల మా పుట్టేసిన సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కలిసేసి వస్తా. సరే. శీలావతి, శీలావతి, డోర్తి కాసేపు ఉండరా, చీర కట్టుకుంటున్నాను. అవునా, తొందరగా రా, కస్టమర్ వచ్చాడు. ఉంటావా పప్ప, ఉంటావా పప్ప, ఉంటావా పప్ప. అబ్బా, అరే 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 అరే, తల తల మెలిసిపోతుందిరా మా శీలావతి. చీకట్లో ఉన్న మగాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన దేవతవు నువ్వు. సొల్లాపు, ఆల్రెడీ నీకు కమిషన్ ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అది కాదు శీలావతి, కస్టమర్ వచ్చాడు అందుకోసమే. రే, నా గురించి నీకు బాగా తెలుసు, ఒక్కరోజుకి ఒక కస్టమర్నే డీల్ చేస్తానని. ఏదో కడుపు నింపుకోవడానికి పనిచేస్తున్నాను. బయటికెళ్ళి పని చేద్దామంటే ఆ పని సాకుతో నాతో వ్యభిచారం చేయిస్తున్నారు. మీరందరూ తెలిసినోళ్లే కదా అని మీతో నా కష్టం అంతా పంచుకుంటే అందరూ కలిసి నన్ను ఈ బిజినెస్ నుండి దూరం కాకుండా చేస్తున్నారు. అయ్యో శీలవతి, నిన్నెందుకు అలా చేస్తాను చెప్పు. మరి ఇప్పుడే కస్టమర్ వచ్చిపోయాడు, స్నానం చేసి పడుకుందామనే లోపు వెంటనే మళ్ళీ నువ్వు వచ్చావు. అది కాదు శీలవతి, ఈసారి ఎప్పుడో ఒకసారి నన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. అతనికి లక్షణంగా ఉండే అమ్మాయి కావాలి. నువ్వైతే మంచిగా హ్యాండిల్ చేస్తావు కదా, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పటి నుండి ఒక్కరినే తీసుకొస్తాను, నిజంగా ఒక కస్టమర్నే తీసుకొస్తాను, నా శీలవతి మీద ఒట్టు. రే, ఇదే ఆఖరిసారి చెప్తున్నా. థ్యాంక్ యూ శీలవతి. సార్, శీలవతి ఒప్పుకుంది, రండి, మంచి కస్టమర్ శీలవతి. రే, మనిషిని చూస్తే ఒక రకంగా ఉన్నాడేంట్రా? చూసేందుకు అలా ఉంటాడు కానీ చాలా మంచి అతను. చూస్తుంటే సైకోగాళ్ళ ఉన్నాడు. అలాంటోడేం కాదు శీలవతి, నేనుంటా కదా. నువ్వు లోపలికి వెళ్ళు, సార్ వెయిట్ చేస్తున్నాడు. ₹1,000 తీ. బెడ్ మీద ఓకేనా లేక చాప్ మీద కానిద్దామా? ఓ, బెడ్ మీదనా? చీరను విప్పాలా లేకపోతే అలాగే చేస్తావా? ఇంతవరకు వచ్చాక మొహమాటం ఎందుకు సార్? తలెత్తి నన్ను ఒకసారి చూడండి సార్. ఏం సమాజమో ఇది. ఒక ఆడది నాలుగు గోడల మధ్య ఒక మగాడితో పడుకుంటే తప్పు, అదే మగాడు నలుగురి మధ్యలో నుండి ఒక ఆడదాని దగ్గరికి వస్తే తప్పు కాదు. చూడండి సార్, మీరు దేనికోసం ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారో పూర్తిగా అనుభవించండి, అప్పుడే నేను తీసుకున్న డబ్బుకి న్యాయం. రండి. ఏంటి శంకర్ ఇంత లేటు? ఆఫీస్లో కొంచెం వర్క్ ఉందమ్మా, లేట్ అయింది. సరే, భోజనం పెడతానుండు. వద్దమ్మా, నేను తిన్నాను, నువ్వు పడుకో. పర్సులా ఉంది,
డబ్బులు కూడా ఉన్నాయి. ఎవరిదై ఉంటది? శంకర్, రాఘవపూర్ కాలనీ, బండ్లగూడ. ఓహో, నైట్ వచ్చినతనా? ఆటో రాఘవపూర్ కాలనీ బండ్లగూడ. ఏంటి డోర్ ఓపెన్లోనే ఉంది? శంకర్ సార్. ఎవరు? వస్తున్నా ఉండండి. శంకర్ సార్ వాళ్ళ ఇల్లు ఇదేనా? అవునమ్మా, నేనే వాళ్ళమ్మనే. శంకర్ సార్ ఉన్నారా? లేడమ్మా, తన ఆఫీస్కు వెళ్ళాడు. ఓ, తనతో ఏమైనా చెప్పాలా? లేదంటే మీకు డబ్బులు ఏమైనా ఇవ్వాలా? ఆ, డబ్బులే. వడ్డీ ఏమైనా కట్టాలా అమ్మా నీకు? లేదు. పాపం అమ్మ నా కొడుకు. చిన్నప్పుడే మా ఆయన క్యాన్సర్తో చనిపోయాడు. ఉండేదే ఒక కొడుకు, వాడికి ఇద్దరు అక్కలు. నేను పాచి పని చేసైనా వాడిని బాగా చదివించాలనుకున్నాను, కానీ నా ఆరోగ్యం సహకరించలేదు. 16 సంవత్సరాలకే పనిగెళ్ళడం మొదలుపెట్టాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. నా 2వ కూతురికి ప్రసవం ఉంది. అల్లుడి గారు ఫోన్ చేసి ఖర్చులకు డబ్బులు అడిగారు. నా కొడుకు డబ్బు కోసం ఏమేం చేస్తున్నాడో తెలియడం లేదు. వాడక్క పెళ్లి కోసం చేసిన అప్పుల వాళ్ళు మాటలు అంటుంటే, నా కొడుకు తల దించుకుని వెడుతుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఎందుకమ్మా నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు? పర్వాలేదులేండి, తీసుకోండి మీ కొడుకు పరిస్థితి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? నిన్న మీ అబ్బాయి నాతో పడుకోవడానికి వచ్చాడు. అందుకే ఈ పరిస్థితి ఇచ్చేందుకు వచ్చాను. నువ్వు బాగుండాలమ్మా. అమ్మా, నీ పేరేంటి? శీలావతి. తమ్ముడు. చెప్పండి అన్న. డబ్బులు వేయాలి. ఎంత అన్న? 20,000 రూపాయలు. ఇవ్వండి, వేస్తాను. నా పర్స్. అక్కడే మర్చిపోయానా? ఏమైంది శంకర్, ఓ మాదిరిగా ఉన్నావు? అదే అమ్మా, అక్కకు పంపించడానికి డబ్బులు సెట్ అవ్వలేదమ్మా. ఇదిగో శంకర్ నీ పర్సు. అమ్మా, తను అన్నీ చెప్పేసిందా? ఏముందయ్యా, అది కూడా ఒక ఆకలే కదా. అన్నీ సరిగా జరిగి నీ పెళ్ళి అయి ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఉండేవాడివి కాదు కదా. ఇంట్లో భార్య ఉండగా చిన్న చిన్న పిల్లలు పాడు చేసే ఈ రోజుల్లో నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అయినా ఒక తల్లిగా నాకు బాధేస్తుందయ్యా. నేను ఒక మాట చెప్తే కోప్పడవు కదా? నువ్వు ఎందుకు ఆ శీలవతిని పెళ్లి చేసుకోకూడదు? చూసేందుకు అమ్మాయి చాలా మంచిదానిలా ఉంది. ఏంటయ్యా, నేనేమన్నా తప్పుగా చెప్పానా? ఇలాంటి అమ్మాయిలు కుటుంబ సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇష్టపడి చేసేది కాదయ్యా. ఒకసారి ఆలోచించుకో.
శీలవతి, అది చేయవా? ఎక్స్ట్రా 2,000 ఇస్తాను. మీరు 2,000 కాదు 10,000 ఇస్తానని చెప్పిన అది చేయను. ఎందుకు శీలవతి, ఈ ఒక్కసారి చేయొచ్చు కదా? చేయనంటే చేయను, అదే మీ భార్యను చేయమంటే చేస్తుందా? చేయదు కదా. ఇక మీ టైం అయిపోయింది, బయలుదేరండి. ఇదిగో శీలవతి, అందరితో డబ్బు కోసం పడుకునే దానికన్నా నువ్వు నాతో వచ్చేసే శీలవతి, నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటా. ఎవరు? నువ్వా? నిన్ను చూసుకునేందుకే ఒకరు కావాలి, నువ్వు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటావా? వెళ్ళండి సార్, వచ్చిన పని అయింది కదా, బయలుదేరండి. మీ మనవాళ్ళు ఎదురు చూస్తుంటారు, వెళ్ళండి. సార్ రండి సార్, ఎలా ఉన్నారు? మీ పర్సును మీ అమ్మగారికి ఇచ్చేశాను. మళ్ళీ వచ్చారేంటి? మీకు సర్వీస్ ఏమైనా కావాలా? వద్దు వద్దు, అది అమ్మా. నువ్వు ఎందుకు ఆ శీలవతిని పెళ్లి చేసుకోకూడదు? చూసేందుకు అమ్మాయి చాలా మంచిదానిలా ఉంది. ఏం సార్, ఆమెకంటే వయసు అయిపోయి ఏదో చెప్తుంది, మీరది విని ఇలా వచ్చారు. లేదు నాకు. సార్ పొండి సార్, జోక్ చేయకండి సార్. ఇప్పుడు పోయాడు కదా ముసలోడు, ఏం చెప్పాడో విన్నారుగా. అతనికి మీకు తేడా ఏమీ లేదు సార్. ఇద్దరికీ కావాల్సింది ఈ దేహం మాత్రమే. నా దగ్గరికొచ్చిన ప్రతి మగాడు చెప్పే మాట నిన్ను పెళ్లి చేసుకుంటానని, బాగా చూసుకుంటానని కూడా అంటారు. కాని వాళ్ళకి నేను ముఖ్యం కాదు, నా దేహం, నా దేహంలో దొరికే సుఖమే వాళ్లకు ముఖ్యం. మీకు నేను కావాలంటే ఇక్కడికి రండి, నేను వద్దనను. నాతో సుఖాన్ని పొందండి, కాని ఈరోజు కాదు, రేపు రండి. వెళ్ళండి. ఏంటే శీలవతి, రైడ్కు రెడీయా? రండి, మీరే లేటు. ఎందుకే నవ్వుతున్నావు? తలుపును ఆవేశంగా వేసి నీ షర్టు బటన్ తెగేలా లాగుతుంటే ఎక్కడ నీ విశ్వరూపం చూపిస్తావేమో అని భయపడ్డా. సరిపోలేదా? అది కాదు, కాటేసే పాము దాని వేగంలోనే తెలుస్తుంది. విషయం ఉందా విషయం లేనిదా అని ఏంటి సార్, నేను కరెక్ట్గా చెప్పానా? నువ్వెక్కువ మాట్లాడుతున్నావే.
పొండి సార్, వెళ్ళి మీ ఆవిడని అడిగానని చెప్పండి సార్. ఏయ్, ఏంటి సార్? వెళ్ళండి సార్, మీలాంటి వాళ్ళని చాలా మందిని డీల్ చేశాను. నీకు బాగా బలిసింది, ఏదో రోజు లోపలేస్తానుండు. ఏయ్, ఎవర్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? సార్, అతను నన్ను చూసేందుకు వచ్చాడు. మీరు వెళ్ళండి, వెళ్ళండి సార్. లోపలికి రండి. కూర్చోండి. ఇటు చూడండి సార్, మీరనుకునేదేమీ జరగదు. మన ఇద్దరికీ సెట్ అవ్వదు సార్, అర్థం చేసుకోండి. అటు చూడండి, ఆ అర్థం కాని భాషే నా జీవితం. మీకు ఈ ఆలోచన రావడానికి నేనే కదా కారణం. ఇంతవరకు ఎవరికీ చూపించిన నా మంచితనాన్ని మీకు చూపించడమే నా తప్పయింది. లేదు, అది తప్పేమీ కాదు. ఒక పని చేయండి, మీరింకోసారి నాతో పడుకోండి, అప్పుడు మీకు ఆలోచన పోతుంది, నా మీద కూడా అభిప్రాయం మారుతుంది. రండి. రండి సార్. ఇదంతా మంచిది కాదు, ఇకపైన ఇక్కడికి రాకండి, నా కోసం కూడా ఎక్కడా చూడకండి.
ఎక్కడ్రా? గోడౌన్లో ఉన్నా. సరే. బండి గోడౌన్కి తీసుకెళ్ళో. సరే అన్న. నమస్తే అన్న. దాన్ని లాక్ కరారా? ఓకే అన్న. ఐదుకి పదికి చిల్లరగాళ్ళ దగ్గర పడుకునే నువ్వు మాతో పడుకోమంటే న్యాయం ధర్మం అంటున్నావంట? మాట్లాడవే, ఇప్పుడు మాట్లాడవే, లంజ మాట్లాడవే, నోరు తెరవే, మాట్లాడు, ఇప్పుడు అనవే. అదేంటే ఒక్కరోజుకి ఒకరితోనే పడుకుంటావంట? ఏ ఆ తర్వాత పడుకుంటే సహకరించరా? కర్రీరా. పనికిరాని ముంట, నువ్వు ఎంతమందితో పడుకోవాలో వీడు డిసైడ్ చేస్తాడు. ఎంతమందితో చెప్తే నువ్వు అంతమందితో పడుకోవాలి, అది కూడా ఇక్కడే జరగాలి, నీ ఇంట్లో కాదు. ఇక నుండి మీ వ్యభిచారం ఇక్కడే జరగాలి, అర్థమైందా? అది కాదని నేను ఒక్కడితోనే పడుకుంటాను, ఒక్కడితోనే మాట్లాడతాను అని అన్నారే అనుకో. రోజు పారేస్తాను, మిమ్మల్ని అడిగే దిక్కే ఉండదు, అర్థమైందా? మూసుకొని చెప్పింది చేయండి. చెత్త నా కొడుక, ఎవడికి పుట్టానో తెలియకుండా ఇక్కడే పెరిగి నీలాంటి మగ మృగాల ఆకలి తీరుస్తూ ఒంటరిగా బ్రతుకుతున్న నాకు నేనెవరితో పడుకోవాలో ఎవరితో మాట్లాడాలని నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదురా చెత్తలంజా కొడుక. ఏంట్రా చూస్తున్నావు? ఒక ఆడది రెండు కాళ్ళు చాపితేనే నువ్వు పుట్టావు, నేను పుట్టానురా. దాన్ని కూడా వ్యాపారం చెయ్యాలని చూస్తున్నావు? నువ్వేరా అసలైన వ్యభిచారివి. నువ్వు చెప్పగానే తోకూపడానికి నీ పక్కన నిల్చున్న ఆ కుక్కలాగా కాదురా. నీ మాట వినకపోతే మహా అయితే ఏం చేస్తావురా? చంపేస్తావు అంతేగా, చంపేరా? రారా లమ్మడి కొడుక. ఏమే గింజ బలిసిందానే, మేమంతా కుక్కలాగా అనిపిస్తున్నావా? ఈరోజు మా చేతుల్లో అయిపోయావే నిన్ను. వదిలేరా. అది కాదన్నా, కొన ప్రాణం మీద ఉన్న శవంరా అది, మనకెందుకురా? ఉన్నాడుగా పోలీసాడు, ఫోన్ చేసి రంబను, వీళ్ళిద్దరిని మట్టిలో కలిపేస్తాడు. అన్నా రై, చట్టపరమైన మట్టిరా, రన్ను అక్కడ పడై, రండ్రా త్వరగా ఫోన్ చేసి వాడిని రమ్మని చెప్పు. సరే అన్నా. మన చేతిలో లేని వాళ్ళు మట్టిలోనే ఉండాలిరా. మీరికపైన ఇక్కడికి రాకండి, నా కోసం మీరెక్కడా వెతక్కండి. ఎవరికీ చూపించని మంచితనం మీకు మాత్రమే చూపించడం నా తప్పయింది. నమస్తే అన్న. నమస్తే. ఇదిగో అన్న. ఓకే అన్న. ఓకే. ఎన్నిసార్లు చెప్పేదే, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు. హలో,
ఏంటి కుమారు సార్, ఈ మధ్య ఫోన్ చేయట్లేదు సార్? కాస్త పనుండి. సరే, పనేంటి సార్? అన్న మిమ్మల్ని రమ్మన్నాడు. అన్న పిలిచాడా? అవును సార్. ఎందుకు? శీలావతి అనే చిలుక చిక్కింది సార్, దాని విషయమే. శీలావత? అవును సార్. సార్ సార్, లైన్లో ఉన్నారా? ఎక్కడికి రావాలి? మన చిక్కల ఫ్యాక్టరీ ఉంది కదా సార్, అక్కడికి రండి. సరే, ఇప్పుడే వస్తున్నా. త్వరగా రండి సార్. ఓకే. హలో, ఎంగిరన్నా చెప్పన్నా. పోలీసుడు ఎవరితో మాట్లాడుతూ ఏంటి ఏమో చేయబోతున్నారన్నా, త్వరగా రా అన్నా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? సరే అన్నా, వస్తున్నా వస్తున్నా. నమస్తే సార్. చూడండి సార్, మీ పని కనిచండి సార్. నేను చూసుకుంటా వెళ్ళు. ఇప్పుడు దొరికావే, పాము కాటేంటో చూపిస్తా. అన్న ఇటు సైడ్ వచ్చారన్నా, వాళ్ళు ఇక్కడెక్కడ ఉంటారన్నా. సరే, మీరు అటెల్లండి, నేను చూస్తాను. శీలావతి, హేయ్, ఏం చెప్పావే? పాము కాటు వేగంలోనే తెలుస్తుందా? ఇప్పుడు ఆ పాము కాటేస్తుందా లేదా తినేస్తుందా చూపిస్తా. ఏయ్, ఏంటే బలిసి కొట్టుకుంటున్నారే, లంజం ఉండల్లారా. చావు నీ అమ్మ, చావు. పోలీస్ తోడు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో చూపిస్తా. చావు. ఎత్తువే నువ్వు, వెనకెళ్ళు, లేకపోతే దాంతోపాటు నువ్వు చేస్తావు. వెనకెళ్ళు శీలావతి. చావు చావు, నా మొగతనం గురించే మాట్లాడతావే. చావు చావు. బాము కాట ఎలా ఉంది? బాగుందా కాటు? బాగుందా? లమ్మిడి ముండా కొట్టుకు చావే. నన్నే కొడతావా? ఎంత ధైర్యం ఉంటే పోలీసుడి మీద చేస్తావు? ఈరోజు నీ ప్రాణం తీస్తారా? శీలావతి.
చేతికి చిక్కారు చస్తారా Thank you.